హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం దసరా వీకెండ్ కలెక్షన్స్ పై ఇంతకు ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాం మిస్ అయిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి విశ్వక్ సేన్ లేటెస్ట్ ఫిల్మ్ దాస్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది సండే తెలుగు స్టేట్స్ లో పది లక్షల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా పదిహేను లక్షల షేర్ తో రన్ ని కంప్లీట్ చేసుకుంది బట్ బలగం మూవీ మాత్రం ఇప్పటికీ మినిమం కలెక్షన్స్ తో ఇరవై లక్షలకి తగ్గని గ్రాస్ ని కలెక్ట్ చేస్తుంది ఈ వీడియోలో ఈ రెండు సినిమాల కలెక్షన్స్ తో పాటు రీసెంట్ గా రీ రిలీజ్ అయిన ఆరింజ్ అండ్ ఆంధ్ర బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఇన్స్టాపేజ్ ని ఫాలో మాత్రం ముందుగా విషయానికి వస్తే ఈ మూవీ నైజం లో మూడు కోట్ల బిజినెస్ కి గాను మూడు పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఎనభై లక్షల ప్రాఫిట్ తో హిట్ అవగా సీడెల్ లో జరిగిన కోటి బిజినెస్ కి గాను ఒకటి పాయింట్ రెండు కోట్ల షేర్ తో సేఫ్ అవగా టోటల్ ఆంధ్రలో లో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల బిజినెస్ కి గాను మూడు పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ తో ఇక్కడ కూడా మంచి ప్రాఫిట్ తీసుకుంటాను దాంతో తెలుగు స్టేట్స్ లో షేర్ తొమ్మిది కోట్లకి చేరుకోగా గ్రాస్ పదహారు కోట్లు దాటింది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో డెబ్బై లక్షల బిజినెస్ కి రెండున్నర కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయిన ఈ ఫిల్మ్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ పదకొండున్నర కోట్లకి చేరుకోగా గ్రాస్ ఇరవై రెండు కోట్లు దాటింది వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ ఎనిమిది కోట్లు కావడంతో మూడున్నర కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచింది దమ్ ఫిల్మ్ ఇక బలగం విషయానికి వస్తే నైజం లో ఏకంగా పద్దెనిమిది కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసి మైండ్ బ్లాక్ చేసిన ఈ ఫిల్మ్ ఆంధ్ర అండ్ సీడెడ్ మొత్తం మీద ఎనిమిది కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం మీద మరో యాభై లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన గ్రాస్ ఇరవై ఏడు కోట్లు దాటగా షేర్ పన్నెండున్నర కోట్లకి చేరుకుంది వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ ఒకటి పాయింట్ రెండు కోట్లు కావడంతో ఏకంగా పదకొండు కోట్ల పైన ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది బలగం ఫిల్మ్ ఇక రీ రిలీజ్ ల విషయానికి రీ రిలీజ్ అయిన ఆరెంజ్ ఫిల్మ్ ప్రీమియర్ షోస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తూ రాగా ఫస్ట్ త్రీ డేస్ లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా హౌస్ఫుల్ బోట్స్ తో దుమ్ము దులిపేసింది ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గురించి మాట్లాడుకోవాలి ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎంతైతే కలెక్ట్ చేసిందో రీ రిలీజ్ లో కూడా అదే రేంజ్ లో కలెక్ట్ చేసి రీ రిలీజ్ అయిన అన్ని మూవీస్ ని క్రాస్ చేసింది ఈ ఫిల్మ్ అండ్ ఇప్పుడు ఓవర్ సీస్ లో లైక్ ఆస్ట్రేలియా సిడ్నీ వంటి చోట్ల రీ రిలీజ్ అవుతుండగా అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో జరుగుతుంది ఆస్ట్రేలియా అడ్వాన్స్ బుకింగ్ క్రాస్ పన్నెండు వేల ఐదు వందల డాలర్స్ దాటగా సిడ్నీ లో నాలుగు వేల డాలర్స్ అండ్ మిగిలిన చాలా చోట్ల కూడా బుకింగ్స్ అనేవి ర్యాంపేజ్ చూపించే విధంగా ఉన్నాయి ఇప్పటి వరకు అయితే ఈ మూవీ రీ రిలీజ్ లో కలెక్ట్ చేసిన క్రాస్ మూడు పాయింట్ మూడు కోట్ల పైన ఉండగా ఫుల్ రన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కంప్లీట్ అయ్యాక సెపరేట్ గా వీడియో చేద్దాం ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళని కూడా రీ రిలీజ్ చేయగా అసలు మూవీ రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలియదు అసలు మూవీని రీ రిలీజ్ చేయడమే పెద్ద సాహసం రెండు వేల నాలుగు లో రిలీజ్ అయినప్పుడే చాలా మంది ఫ్యాన్స్ సెకండ్ హాఫ్ అవకుండానే లేచి వెళ్లిపోయేవారు అలాంటి మూవీని రిలీజ్ చేస్తే జీరో షేర్స్ కాక వస్తాయి ఒకటి రెండు థియేటర్స్ లో సందడి కనిపించిన ఒక థియేటర్ లో కూడా హౌస్ ఫుల్ కాకపోవడం ఒకటైతే ఖాళీగా రన్ థియేటర్ షేర్స్ ని బ్యాలెన్స్ చేస్తే జీరో షేర్ తెచ్చుకుని ఒక చెత్త రికార్డు నమోదు చేసింది ఈ ఫిల్మ్ రీ రిలీజియస్ లో ఒక టైర్ వన్ హీరో ఫిల్మ్ ఇంత వర్స్ పెద్దగా పర్ఫామ్ చేయడం ఇదే ఫస్ట్ టైం నిజానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మూవీని పెద్దగా పట్టించుకోకపోవడం దీనికి వన్ ఆఫ్ ది రీజన్ బట్ సింహాద్రి ఆది విషయంలో ఇది రిపీట్ కాకపోవచ్చు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో గాయస్ దాట్స్ వీడియో ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఆరెంజ్ లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో సింహాద్రి ఆది ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవా థ్యాంక్ యూ